Namo Venkatesaya. Srivari Varshika Brahmotsavala Subhakankshalato, Adhyatmika Viseshalu Swagatam, Mundiga Pradhanam Salu. Surya Prabhapai Badri Narayanudiga Malayappa Darsanam, Tirumala Kshetranlo Bhaktajana Ranjakanga, Srivari Brahmotsavam. Brahmotsavallo Tirumalesuniki Pratyeka Kainkaryam, Sridevi Bhudevi Sameta Malayappa Swamiki, Vishesha Snapana Tirumanjanam. Tirumalalo Srivari Sevakulato Adanapu Ivo Samavesam, Chakkani Sevanu Andistunnarani, Srivari Sevakulaku Dharma Reddy Prasamsa. Srivari Brahmotsavallo SVBC Samunnata Patra, Media Samavesanlo Channel Chairman Prithviraj Velladi. Arunodaya Vela Ananda Nelayudi Asisalu Bhakturapai Bhanu Kirana Sobitanga Prasarinchai. Tirumala Kshetramlo Srivari Varshika Brahmotsavalu Angaranga Vaibhavanga Jarugutunnayi. Ee Utsavallo Bhaganga 7va Rojaina Adivaram Udayam Sri Malayappa Swami Variki Surya Prabha Vahana Seva Naina Manoharanga Jarigindi. Surya Kiranala Leleta Bangaru Kanti Kiranalu Pasidi Varnamaya Sri Malayappa Swami Vari Sri Charanalanu Abhishekinchai. Bhaktula Govinda Nama Swaranalu Kala Brundala Kala Pradeshnalu Jiyangala Divya Prabandam Panditula Veda Parayanam Vahana Sreni Sambarala Naduma Tirumala Vidhullo Sri Malayappa Swami Vari Surya Prabha Vahana Seva Adyantam Sahasra Kirana Bhakti Mandara Malaga Sagindi. ఇక తిరుపతిలోని టీటీడీ బాలమందిర విద్యార్థులు ఆదిత్య హృదయాన్ని భక్తి ప్రపత్తులతో పఠిస్తూ మార్వీధుల్లో మెరిశారు. విభిన్న కళా ప్రదర్శనలు భక్తుల గోవింద నామస్మరణల మధ్య ప్రత్యక్ష నారాయణుడిపై బద్రి నారాయణుడిగా అనుగ్రహించిన కలియుగ ప్రత్యక్ష దైవం దర్శన భాగ్యాన్ని పొందిన భక్తులు స్వామివారికి మంగళ నీరాజనాలు అందజేసి తరించారు. నిజ బంధుడవు నీవే ఒలిసి నన్నేలే దేవుడవు నీవే ఎందు తొలగని నిజ బంధుడవు నీవే పలు సుఖమీచే సంపదవు నీవే. అలాగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం సహస్ర కిరణ శోభితంగా సాగిన శ్రీ మలయప్ప స్వామి వారి సూర్య ప్రభ వాహన సేవలు కళా బృందాల కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయా ప్రాంతాల సంప్రదాయ నృత్యాలతో చక్కటి హావభావ రాగతాళ సమన్వితంగా సాగిన సాంస్కృతిక నీరాజన కార్యక్రమాలు భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందించాయి. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఆదివారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్ప స్వామివారికి తొలి రోజు రెండవ రోజు ఏడవ రోజున స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వైభవానికి ప్రాభవానికి తగిన విధంగా సుగంధ భరిత ద్రవ్యాలు విశేష పుష్పమాలలతో ఆద్యంతం వేదోక్తంగా నిర్వహించిన స్నపన తిరుమంజనం భక్తుల మదిని పులకింపచేసింది. ఏడవ రోజైన ఆదివారం పాలు పెరుగు తేనె చందనం ఫలరసాలతో స్వామివారిని అభిషేకించారు. ఒక్కోసారి ఒక్కో రకమైన పూలమాలలతో స్వామివారి వైభవాన్ని ద్విగుణీకృతం చేశారు. తొలుత జీడిపప్పుతో తయారు చేసిన కిరీటాలు మాలలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని అలంకరించారు. ఆ తరువాత ఆప్రికాట్ పట్టు వస్త్రాలతో తయారు చేసిన మాలలు పవిత్రాల మాలలు కాశీ కలకండ మాలలు తామర గింజలతో రూపొందించిన మాలలు ఎలాచి డ్రై గ్రేప్స్ పిస్తాతో తయారు చేసిన మాలలు రోజా మాలలు చివరన తులసి మాలలతో స్వామివారి స్నపన తిరుమంజనాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అలంకారాలకి అలంకారమై శ్రీవారికి నిర్వహించిన స్నపన తిరుమంజనాన్ని
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించిన భక్త కోటి భక్తి పారవస్యంతో పొలకించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి అధ్యక్షతన శ్రీవారి సేవకులతో ఆదివారం ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జట్టి, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి రవి, అన్నదానం ప్రత్యేక అధికారి వేణుగోపాల్, ఆరోగ్య శాఖ అధికారి ఆర్ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, గత 5 రోజులుగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సేవకులు అమూల్యమైన సేవలు అందించారని, గరుడ సేవ రోజున వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరుపమానమైన సేవలు అందించారని ప్రశంసించారు. బ్రహ్మోత్సవాల్లో దాదాపు 90% దాకా వాహన సేవలు అన్నీ కూడా ముగిసిపోయాయి. ముఖ్యంగా గరుడ సేవ ఘట్టం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారి భక్తులు గరుడ సేవలో లక్షలాది మంది రావడం జరిగింది. ఆ రోజు 8 గంటల నుంచి 12 గంటల వరకు అవిరళంగా వర్షం రావటం, ఆ వర్షం వచ్చినా భక్తులు చెల్లించకపోవటం, వాహనాన్ని మేము ప్రతి భక్తునికి భగవంతుని దర్శనం చేసేటువంటి విధంగా తిప్పి చూపించి దర్శనం చేయించడం, ఈ 4 గంటలు వర్షంలో కూడా భక్తులకు స్వామివారి దర్శనం దిగ్విజయంగా చేయించి అందరినీ సంతృప్తిపరిచి స్వామివారి గరుడ వాహనాన్ని వాహన మండపం వరకు తీసుకురావడం జరిగింది. ఇంకా వచ్చే 2 రోజుల్లో రేపు మహారథం, ఎల్లుండి చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మహారథం, చక్రస్నానం ముఖ్యమైన ఘట్టాలు గరుడోత్సవం తర్వాత. ఈ 2 ఈవెంట్స్ కూడా చక్కగా మనం అన్ని వసతులు ఏర్పాటు చేశాం, చక్కగా నిర్వహించి దిగ్విజయంగా ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీవారి సేవకులు దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు వచ్చారు. వారు భక్తులకందరికీ కూడా అన్ని విభాగాల్లో సేవలు అందించారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి స్వామివారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వారి ఫ్యామిలీస్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు స్వామివారికి రథోత్సవం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహారథానికి అలంకరించే బంగారు గొడుగును ఊరేగించారు. ముందుగా కళ్యాణకట్టలో పంతులం గారి రామనాథం వంశీయుల ఆధ్వర్యంలో బంగారు గొడుగుకు పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ పూజా కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓ పి బసంత కుమార్, సిబిఎండ్ ఎస్ఓ గోపీనాథ్ జట్టి పాల్గొన్నారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణకట్ట నుంచి బంగారు గొడుగును తీసుకుని ఆలయ మానవీధుల్లో ఊరేగించారు. అనంతరం రథ మండపం వద్ద మహారథానికి బంగారు గొడుగును అలంకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులను పంతులం గారి వంశీయులు ఘనంగా సత్కరించారు. శిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువదీచి కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రాల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించి నివేదనలు సమర్పించారు. తరువాత అమ్మవారిని పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం కలస జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమున్నతమైన పాత్ర పోషించిందని ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి వెల్లడించారు. తిరుమలలోని రామ్ బగీచా 2లో ఉన్న మీడియా సెంటర్లో పృథ్వీరాజ్ ఆదివారం ఛానల్ సీఈఓ వై వెంకట నగేష్తో కలిసి మీడియాతో మాట్లాడారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన 60 రోజుల్లోనే ఎక్కువ నిధులు వెచ్చించే పని లేకుండా కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అధికారులు, సిబ్బంది బ్రహ్మోత్సవాల్లో నిరంతరం శ్రమిస్తూ శ్రీవారి సేవలో పునీతులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీఆర్ఓ పి నీలిమ పాల్గొన్నారు.
అలాగే టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, మ్యూజియం అధికారి కల్నల్ చంద్రశేఖర్, ఆయుర్వేద కళాశాల వైద్యాధికారి డాక్టర్ జి పద్మావతి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారపరెడ్డి మీడియాతో మాట్లాడారు. కరెక్ట్ గా ఈరోజు 60 రోజులైంది నేను వచ్చి. నేను వచ్చాకే బ్రహ్మోత్సవాలు జరగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఇది ఒక సినిమా చేయడం కాదు, ఒక రాజకీయంగా గెలవడం కాదు. ఇదేంటంటే స్వామివారి కృప ఉంటేనే, స్వామివారి దయ ఉంటేనే ఇక్కడ స్వామి సేవకు మనం నిమగ్నం అవుతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. స్వామివారికి భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అంటే స్వామివారి కార్యక్రమాలను మొత్తం ముందుకు తీసుకెళ్ళాలి. భక్తుల్లో ఎక్కడ వారి మనోభావాలు దెబ్బతినకుండా వారికి స్వామి యొక్క సేవలు వివరిస్తూ రకరకాల కార్యక్రమాలు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల తిరుపతి దేవస్థానం మేము భావించింది ఏంటంటే చక్రవర్తి అయితే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఒక సైనికుడు అని, ఆ సైనికుడిగా పనిచేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే కార్యక్రమాల వివరణ చూస్తే బ్రహ్మోత్సవాలు అనేది అద్భుతంగా చేశారు. స్వామి ఉద్దేశం ఏంటంటే చైర్మన్గా ఉండి 10 మందికి ఉపయోగపడే భక్తి అనేది మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే కొత్తగా ఇన్హౌస్ ప్రోగ్రామ్స్, రంగమాంబ చరిత్ర ఒకటి, బీబీ నాయచారి గారిది, అలాగే ఉగులమాత చరిత్ర, ఇలాగ స్వామికి సంబంధించిన శాసనాలు, శిలాశాసనాలు చాలా ఉన్నాయి స్వామివారి. అవి మన జర్నలిస్ట్ మిత్రులు చెప్పారు. మరి అందరి ఇక్కడ ఉన్నటువంటి అందరి పెద్దల సహకారం, ఘనాపటిల సహకారం తీసుకుని ఉచ్చారణ దోషం లేకుండా మేము ప్రతిదీ కరెక్ట్గా నిశితంగా పరిశీలించి వారందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు రూపొందించాలి, కొత్తవి చేయాలని ప్రగాఢంగా మేము దాని మీద కృషి చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరిపించడం, మేము కూడా దీంట్లో ఒక వంతు భాగమైనందుకు, మా సిబ్బంది సుమారు 150 మంది, తిరుపతిలో 83 మంది అహండేశ్వరులు పనిచేశారు. తిరుమలలోని పాత అన్నదాన భవనంలోని నిఘా భద్రతా విభాగం కార్యాలయంలో CV&SO గోపీనాథ్ జెట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే మహారథోత్సవం, చక్రస్నానం ఏర్పాట్లపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. నిఘా భద్రతా విభాగంలోని అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు విజయవంతం అయ్యేలా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. రథోత్సవంలో భక్తులు ఉప్పు మిరియాలు చల్లకుండా భక్తులకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్ర స్నానానికి 1 గంట ముందు మాత్రమే పుష్కరిణిలోనికి భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గడిచిన 6 రోజులుగా చాలా ప్రశాంత వాతావరణంలో భక్తులకి అన్ని సకల సౌకర్యాలతో జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన గరుడ సేవకి 3 లక్షల పైసలకు భక్తులు వచ్చినప్పటికీ, ఎంతో వర్షం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు టీటీడీలో ఉన్నటువంటి అన్ని విభాగాలు, పోలీస్ వ్యవస్థ, తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వ్యవస్థ అంతా కలిసి భక్తులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి స్వామివారు గరుడ వాహనంపై ఇచ్చేటువంటి సమయంలో అందరికీ దర్శన భాగ్యం కలిగేటువంటి అవకాశాన్ని కల్పించారు. భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. రేపు రథోత్సవం, ఎల్లుండి చక్రస్థానం ఉంది కాబట్టి రథోత్సవానికి కూడా భక్తులు ఎక్కువ మంది వస్తారు. అదేవిధంగా రథం కూడా పెద్ద రథం కాబట్టి ఈ లాగేటువంటి క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చక్రస్థానానికి వచ్చేటప్పటికి 8వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో ఆ చక్రస్థాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా భక్తులు ఆ రోజంతా కూడా ఎప్పుడు స్నానం చేసినా కానీ పుష్కరిణిలో స్వామివారి అనుగ్రహం, స్వామివారి కృపకి పాత్రలు అవుతారు. కరెక్ట్గా ముహూర్తం టయానికే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఏ టైంలో కూడా పుష్కరిణిలో స్నానం ఆచరించినా కూడా ఆ ప్రతిఫలం తగ్గుతుందనేటువంటిది కూడా భక్తులందరూ కూడా గమనించుకోవాలి. ఉదయం 6 గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి 1 గంట ముందు అంటే 5 గంటలకి భక్తుల్ని పుష్కరిణిలో ఉన్నటువంటి 4 వైపులు ఉన్నటువంటి ఈ స్టెప్స్ మీదకి అలౌ చేయాల్సి ఉంటుంది. భక్తులు కూడా దాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే అక్కడికి ఎంతో ఒకసారి అక్కడ ఎలాంటి టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేవు కాబట్టి, సో భక్తులు ముందుగానే మారా స్ట్రీట్స్లో ఉన్నటువంటి గ్యాలరీస్లో వేచి ఉండి అక్కడ ఉన్నటువంటి టాయిలెట్ సౌకర్యం అన్నీ కూడా ఉపయోగించుకొని 5 గంటల ప్రాంతంలో మాత్రమే
పుష్కరణలోకి రావడానికి ప్రయత్నం చేయాలని, దానికి పోలీస్ వారికి విజిలెన్స్ వారికి వాళ్ళు సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి నిర్వహించే చంద్రప్రభ వాహన సేవను మరికొద్ది సేపట్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.